తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నుతున్నట్లు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5000 ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు లోకేష్. మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014-2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి కూడా పోటీ చేస్తారని ఎవరైనా భావిస్తారు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారు. ఎందుకంటే 2024లో ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు ఎప్పుడో చెప్పారు. ఇక లోకేష్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని కలిసి తిరుగుతున్నారు, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నారు. కాగా గతంలో లోకేష్ ను కలవాలంటే ముఖ్యమంత్రి కుమారుడంటూ ఎక్కువ భద్రత అంటూ కష్టమయ్యేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా గ్రామ గ్రామాన క్యాడర్ను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కొప్ప నుంచి చంద్రబాబును, మంగళగిరి నుంచి లోకేష్ ను ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యూహం పన్నారు. అందులో భాగంగానే రాజ్యసభకు ఇద్దరు బీసీలు ఆర్ కృష్ణయ్య, పేద మస్తాన్రావును ఎంపిక చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ కావడంతో వారిని దరిచేర్చుకుంటే మళ్లీ అధికారం సులువుగా కైవసం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాకుండా బీసీ అభ్యర్థిని, అందులోనూ చేనేత రంగానికి చెందిన వ్యక్తిని లోకేష్ కు ప్రత్యర్థిగా నిలబెట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికే నిర్ణయించారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.